హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా జో స్టడీ క్లబ్ .com మన వెబ్సైట్ ద్వారా ఏ విధంగా ఎగ్జామ్స్ రాయాలి, అదేవిధంగా ఏ విధంగా మన వీడియోస్ చూడాలి, అదేవిధంగా ఏ విధంగా మెటీరియల్ డౌన్లోడ్ చేసుకొని చెప్పేసి చూద్దామమ్మా. అయితే ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు, ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే, ముందుగా ప్రతి ఒక్కరు మీ ఫోన్లో గూగుల్ ఓపెన్ చేయండి అమ్మా. ఓకే, ఇలా గూగుల్ ఓపెన్ చేయండి. సో దీంట్లో క్రోమ్ అనుకుంటాము, ఓపెన్ చేయండి. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్లో జోష్ స్టడీ క్లబ్ .com అని చెప్పేసి టైప్ చేయండి అమ్మా. ఓకే, జోష్ స్టడీ క్లబ్ .com టైప్ చేయండి. సో టైప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇదే మన వెబ్సైట్ అనమాట, ఒకసారి గమనించండి, జో స్టడీ క్లబ్. సో దీంట్లో ఏంటంటే ఎయిమ్ ఫర్ గ్రీనింగ్ సైన్ ఆఫీసర్. ఓకే, ఇది మన ట్యాగ్ లైను. ఇక్కడ చూడండి అమ్మా, యూపీఎస్సి, ఏపీపీఎస్సి, టీఎస్పిఎస్సి, ఏపీ ఆంధ్రప్రదేశ్ గ్రూప్స్, టీఎస్ గ్రూప్స్, ఏపీ గ్రామ సచివాలయం, ఎస్ఐ కానిస్టేబుల్, డిఎస్సి, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి బ్యాంక్స్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఏపీ గ్రూప్స్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అదేవిధంగా టీఎస్ గ్రూప్స్లోన అంటే తెలంగాణ గ్రూప్స్లోన చూసుకుంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అదేవిధంగా ఏపీ గ్రామ సచివాలయం, ఎస్ఐ కానిస్టేబుల్లోన సబ్ ఇన్స్పెక్టర్, అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్, డిఎస్సి చూసుకుంటే ఎస్జిటి స్కూల్ అసిస్టెంటు, అదేవిధంగా ఎస్ఎస్సి, ఆర్ఆర్బిలో ఆర్ఆర్బి ఎన్టీపీసి, ఆర్ఆర్బి గ్రూప్ డి. సో ఈ విధంగా ఎవరికి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా, సపోజ్ మీరు ఏపీపీఎస్సి సంబంధించిన ఉద్యోగాలు రాస్తే, ఓకే, సో ఒకసారి చూడండి అమ్మా, ఇక్కడ ఏపీపీఎస్ టైప్ చేసుకోండి అమ్మా. సో టైప్ చేసిన తర్వాత దీనిలో ఏపీపీఎస్సి సంబంధించి ఏవైతే ఆన్లైన్ టెస్ట్లు ఉంటాయో, సో అవన్నీ ప్రతిదీ దీంట్లో ఉంటాయమ్మా. మీరేంటంటే సపోజ్ చూసుకుంటే ఇక్కడ బయాలజీ టెస్ట్ ఒకటి ఉంది. సో ఇక్కడ రీడ్ మోర్ మీరు క్లిక్ చేస్తే, సో అది ఇలా ఓపెన్ అవుద్ది అనమాట. సో అలా ఓపెన్ అయితే ఏంటంటే మనకి ఏవైతే మనకి మనం బిట్స్ పెట్టామో ప్రతిదీ బిట్టు అదేవిధంగా ఆన్సర్ ఉంటుంది అనమాట. సో ఒక ఫ్యూ డేస్ అంటే మరో 1 వీక్లో మీకు ఏంటంటే ఇలా టెస్ట్ ఓపెన్ చేసిన వెంటనే మీరు ఆప్షన్స్ పెట్టుకొని ఆన్సర్ చేసే విధంగా పెట్టడం జరుగుతుందన్నమాట. సో ఒక 1 వీక్ టైంలో మీకు అది చేంజ్ అవుతుంది. అదేవిధంగా చూసుకుంటే సపోజ్ మనం ఆర్ఆర్బి ఎన్టీపీసి, ఓకే, ఎన్టీపీసీ చూడాలనుకో, సో ఎన్టీపీసీ ఓపెన్ చేయగానే సో ఎన్టీపీసీ సంబంధించిన ఏవైతే ఉన్నాయో, సో బయాలజీ కానీ అదేవిధంగా ఫిజిక్స్ కానీ ఉన్నాయి కదమ్మా, సో అలా ఉంటాయన్నమాట. సో అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ కిందకి వెళ్తే చూడమ్మా, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, మోడర్న్ హిస్టరీ, జోగ్రఫీ ఆఫ్ ఇండియా, కరెంట్ అఫేర్స్, అర్థమెటిక్, రీజనింగ్, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, అదేవిధంగా చూసుకుంటే జనరల్ సైన్స్. సో ఈ విధంగా ఉన్నాయి కదా. సపోజ్ మనం ఇప్పుడు మనకి యూట్యూబ్లో క్లాసులు చూస్తున్నాం కదా. సో యూట్యూబ్లో క్లాసులు చూస్తుంటే ఏంటంటే అంత మీకు క్లమ్జీగా ఉందన్నమాట. సో ఎప్పుడు ఏ వీడియో అర్థం కావట్లేదు. సో అలాంటి సిచ్యువేషన్లో సపోజ్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ క్లిక్ చేస్తే, ఒకసారి క్లిక్ చేశానమ్మా. సో ఇలా క్లిక్ చేస్తే ఏంటంటే మీకు చూడండి, ఆంధ్రప్రదేశ్ చరిత్ర క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4, సో క్లాస్ 5, క్లాస్ 6, ఇలా ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్లకుండా ఎక్కడే చూసుకోవచ్చు. దాంతోపాటు ఏంటంటే ఇక్కడ మన వెబ్సైట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు ఎలాంటి యాడ్స్ అనేవి ప్లే అవ్వాలన్నమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి మోడర్న్ హిస్టరీ కంప్లీట్ అయిపోయిందమ్మా, రైట్, మోడర్న్ హిస్టరీ కంప్లీట్ అయిపోయింది. సో అది ఓపెన్ చేస్తే ఒకసారి చూడండి ఇక్కడ, ఓకే, మోడర్న్ హిస్టరీ వస్తుంది. మనకి ఈ విధంగా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్పేసి అప్ టు మనకి ఎన్నైతే దాదాపు 54 వీడియోస్ ఉన్నాయి కదా. సో అన్ని వీడియోస్ కూడా మనం ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా మీరు ఏ క్లాస్ చూడాలనుకుంటే ఆ క్లాస్ చూడొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే సపోజ్ ఇండియన్ జియోగ్రఫీ, ఓకే, జియోగ్రఫీ ఆఫ్ ఇండియా చూసుకుంటే దీంట్లో మళ్ళీ యాజ్ యూజువల్గా క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4. సో ఈ విధంగా మీరు క్లాసెస్ చూసుకోవచ్చు. సో ఒక మీ డౌట్ రావచ్చు ఏ విధంగా క్లాస్ చూడాలని చెప్పేసి, నేను క్లిక్ చేస్తాను చూడండి అమ్మా ఒకసారి. సో ఇక్కడ క్లాస్ చూసుకుంటే ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మీరు అయితే ఈ క్లాసులు అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంతవరకు అయిపోయిందమ్మా. సో ఇంకొంచెం కిందకి వెళ్తే ఇక్కడ చూడండి, సో ఈ ఆప్షన్లో ఇండియన్ పాలిటీ, ఎకానమీ, మోడర్న్ హిస్టరీ, జియోగ్రఫీ, కరెంట్ అఫేర్స్, అర్థమెటిక్, రీజనింగ్, ఏపీ హిస్టరీ, జనరల్ సైన్స్ అనమాట. ఇప్పుడు మనకి ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్టు ఆన్లైన్ టెస్ట్లు ఉంటాయి. సపోజ్ మోడర్న్ హిస్టరీ చూసుకుంటే మోడర్న్ హిస్టరీ క్లిక్ చేస్తే మోడర్న్ హిస్టరీ సంబంధించిన ఏవైతే టెస్ట్లు పెట్టామో, చూడండమ్మా, మనకి టెస్ట్ 7, టెస్ట్ 6, ఓకే, నెక్స్ట్ టెస్ట్ 5, నెక్స్ట్ టెస్ట్ 4,
టెస్ట్ 3, నోటస్ టెస్ట్ 2, టెస్ట్ 1. సో ఈ విధంగా ఉంటాయన్నమాట. సపోజ్ ఇక్కడ చూడాలనుకుంటామా, మొత్తం మోడర్న్ హిస్టరీలో మనకి 6 చూడాలనుకుంటే, టెస్ట్ 6 చూసుకుంటే దీంట్లో మనకి క్వశ్చన్ ప్లస్ ఆన్సర్ అవ్వడం జరిగిందనమాట. సో ఇదేంటి ఎంతవరకు ఉంటుందంటే, మనకి ఒక ఫ్యూ డేస్ తర్వాత ఏంటంటే క్వశ్చన్ ఇస్తాము, అక్కడ కింద 4 ఆప్షన్లు ఇస్తాం అనమాట, మీకు మీరే బిట్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూస్తూ, అదేవిధంగా మన జో స్టడీ క్లబ్ .com వెబ్సైట్ ద్వారా మీ యొక్క ప్రిపరేషన్కి తప్పకుండా ఉపయోగించుకుని రాబోయే నోటిఫికేషన్లో మంచి మార్క్స్ అయితే స్కోర్ చేస్తారమ్మా. అయితే ఇక్కడ చూడండి అమ్మా, సో ఫ్యూచర్లో ఫ్యూ డేస్ తర్వాత ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుందన్నమాట, ఆంధ్రప్రదేశ్ జోగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, అర్థమెటిక్ క్లాసెస్, సో ఈ విధంగా ఉన్నాయి కదా, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జోగ్రఫీ, పాలిటీ, మోడరేషన్ చెప్పేసి. వీటి ప్లేస్లో ఏముంటాయంటే, ఇక్కడ మనకి ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ అనేవి దీంట్లో పెట్టడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు ఏంటంటే వెబ్సైట్ని యూజ్ చేసుకోండి. సో వెబ్సైట్ అనేది క్లమ్జీ లేకుండా మీకు చాలా క్లియర్గా ఇవ్వడం జరిగిందమ్మా. సో చాలా వెబ్సైట్ మీరు చూసుంటారు, ప్రతి వెబ్సైట్లు ఏంటంటే ఏవేవో ఉంటాయన్నమాట ఇంటర్లింక్ లేకుండా. సో అలా కాకుండా ఏంటంటే మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు, సో మీకు ఏ సబ్జెక్ట్ కావాలి దాని ప్రకారమే వెబ్సైట్ అనేది రెడీ చేశాము. ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే మన వెబ్సైట్ని డైలీ ఒక 2-3 times విజిట్ చేస్తే తప్పకుండా మీకు ఒక పక్క క్లాసెస్ వినుకుంటూ మరో పక్క ఎగ్జామ్స్ రాసుకుంటేనే తప్పకుండా సక్సెస్ అవ్వగలరు. సో ఎవరైతే తెలియదో వాళ్ళు చూడండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇలా షేర్ చేయడం వల్ల ఏంటంటే మీ ఫ్రెండ్స్కి కూడాను తెలిసి వాళ్ళు కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సో నేను ఇచ్చే ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ. సో ఇంకెవరికైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అమ్మా, లేదా ఈ దీని కింద నా నెంబర్ కనిపిస్తుంది కదా, సో ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.